జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది ప్రతిరోజు కూర్చుని ఆలోచించండి ఈ రోజు ఎవరికైనా ఏం చేయగలను అని నాకు తెలియదు ఇవ్వడం అనేది ఎంత శక్తివంతమైందో గుర్తించారో లేదో థ్యాంక్ యూ ఆనందించాలి ప్రతిదినం జీవితం ప్రోగ్రామ్ని చూస్తున్నందుకు దేవుని వాక్యంలో మన జీవితాల్లో ఆనందాన్ని తేవడానికి శక్తి ఉందని నమ్ముతాను ఈరోజు ధారాళత్వం గురించి బోధిస్తాను చూడండి జీవితంలో మీరు ఒక ఇచ్చేవారైతే తీసుకునేవారు కాకుండా మీకు మరింత సంతోషం ఉంటుంది అసలైతే బైబిల్ చెప్తుంది పొందడం కంటే ఎక్కువ ఇవ్వడం ధన్యత అని నేను అన్ని విధాల్లో ఇవ్వడం గురించి చెప్తున్నాను అభినందించడం నుంచి ప్రోత్సహించడం వరకు నవ్వించుటకు ఎవరికైనా కావలసిన ఫిజికల్ హెల్ప్ ఆర్థిక సహాయం దేవన్ రాజ్యానికి ఇవ్వడం మేము సువార్తను బోధించడం కొనసాగించడానికి మనం ఇచ్చే మనసు కలవారమై ఉండాలి పొందడానికి కాదు ఇవ్వడానికి జీవించండి మీరు ధారాళంగా ఉండేవారైతే సంతోషంగా ఉంటారు మీరు ధారాళంగా ఉండేవారైతే మీరు శక్తివంతమైన వ్యక్తిగా ఉంటారు నా జీవితం నుంచి తీసుకున్న ఒక కథతో మొదలు పెడతాను నా చేతిలో ఒక రైన్ స్టోన్ బ్రేస్లెట్ ఉంది ఇప్పుడు చూడండి నాకు తెలుసు దీన్ని మీరు బాగా చూడలేరని కానీ ఇది ఈ క్లాస్ ఇక్కడ కలిసి ఇక్కడ ఒక బోలా అవుతుంది ఎవరు దీన్ని నాకు ఇచ్చారు ఇది ఎంతో క్యూట్గా ఉందని అనుకున్నాను నాకు ఇది నిజంగా నిజంగా ఎంతో నచ్చింది మీ జీవితంలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు నిజంగా ఎంతో ఎంతో నచ్చినవి సరే దీన్ని నేను నా సభలకు పెట్టుకుని వెళ్ళేదాన్ని గతంలో ఎప్పుడు సభలు చేసినా అంటే ఈ కథ బహుశా ఇరవై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ పాతదే అయితే దీని నుంచి ఒక పెద్ద పాఠాన్ని నేర్చుకున్నా మా ఆరాధన టీంలో పాడే ఒక అమ్మాయి కొన్నిసార్లు దీన్ని మెచ్చుకుంది నిజంగా ఎంత బాగుంది బ్రేస్లెట్ అని అప్పుడు దేవుడు నాకు చెప్పినట్లు అనిపించింది దీన్ని ఆమెకు ఇవ్వమని ఇప్పుడు మీకు అలా ఎప్పుడైనా జరిగిందా మీకు నిజంగా నచ్చింది ఏదైనా ఉన్న సమయాలు ఒకలా మీకు అనిపించడం దాన్ని ఎవరికో ఇచ్చివేయమని దాన్ని మరెవరికో బ్లెస్సింగ్ మీరు యూజ్ చేయాలంటాడు మీకు తెలుసా మనం అసలు పట్టించుకోం ఒకవేళ అది మనకు అంతగా దాన్ని పట్టించుకోకుంటే కానీ అది చాలా కష్టమవుతుంది అది ఏదైనా మీకు నిజంగా ఎంతో ఎంతో నచ్చిందైతే అందుకని చూడండి నేను దేవుని పట్ల విధేయతగా ఉండడానికి చాలా ఎక్కువ కాలమే వెయిట్ చేశాను ఇటువంటి సాకులు చెప్తూ చూడదేవా వెండిది ఆమె రంగుకు బాగుంటుంది లేదో తెలీదు ఆమె ఒక చాలా అందంగా సన్నగా ఉండేది మీకు తెలుసా బహుశా ఇది ఆమె చేతి నుంచి జారిపోతుందేమో ఇది ఆమెకు పెద్దగా ఉంటుంది ఇక చివరికి అనుకున్నాను దేవునికి విధేయతగా ఇచ్చివేద్దామని సరే అలా చేసి దీన్ని ఆమెకిచ్చేసాను ఆమె ఎంతో కృతజ్ఞతగా ఉంది ఇలా ఓ మీరెంత మంచివారు ఎంత ఉదారత కలవారు మీకు తెలుసా మన శరీరానికి ఇష్టమైన అలాంటి మాటలు అందుకని నేను ఆమెకు చెప్పాలనుకున్నా ఏమనంటే ఇది ఇచ్చి నాకు చాలా కష్టంగా ఉంది ఎందుకంటే నిజంగా ఇది ఎంతో ఇష్టం అయితే దేవుడు ఇవ్వమన్నాడని అనిపించింది ఆ తర్వాత ఆమె దాన్ని పెట్టుకున్న ప్రతిసారి దాన్ని ఎంతగా మిస్ అవుతున్నానో ఒక కామెంట్ చేస్తున్నాను కనుక నేను నిజంగా బహుశా ఆమెకి హింట్ ఇచ్చాను దాన్ని తిరిగి ఇచ్చేయమన్నట్లు చివరికి ఆమె ఇచ్చివేసింది కూడా ఒకరోజు నా వద్దకు వచ్చి అంది చూడండి దేవుడు నా మనసులో చెప్పినట్లుంది ఇచ్చేయమని తెలుసా అప్పుడు నిజంగా ఒకలా మూగగా అయిపోయాను ఎందుకంటే బహుశా నేను ఆమె దాన్ని తీసుకున్నందుకు చెడుగా ఫీల్ అయ్యేలా చేశాను నా దగ్గర లేనందుకు అయితే ఇంటికి తీసుకువెళ్ళి నా డ్రాయర్లో పెట్టా తెలుసా ఇది జరిగి ఇరవై ఏళ్ల పైన అయింది ఇంకో విషయం తెలుసా అప్పటి నుంచి ఎన్నడూ ఒక్కసారి కూడా పెట్టుకోలేదు తర్వాత కొంత సమయం గడిచాక దాదాపు ఓ సంవత్సరం అలా దాని గురించి అంతగా పట్టించుకోలేదని గుర్తించాను దేవునితో అన్నాను ఇప్పుడేమిటి నాకు వివరణ కావాలి నాకు ఇది ఇష్టం అది ఇచ్చివేసి నీ పట్ల విధేయతను చూపాను ఆమెకు దాన్ని తిరిగి నాకు ఇవ్వమని చెప్పావు ఇప్పుడు నాకు ఇది నచ్చడం లేదు దేవుడు నాకు పెద్ద పాఠాన్ని నేర్పాడు ఆయన అన్నాడు ఒకసారి ఏదైనా ఇవ్వమని చెప్పినప్పుడు దాని తర్వాత కూడా నువ్వే ఉంచుకుంటే దాని మీద ఇకపై అభిషేకం ఉండదు ఆయన వాడిన పదం అదే దాని అర్థం శక్తి నీకు ఆశీర్వాదంగా ఉండడానికి దాని గురించి ఆలోచించండి ఏం చెప్పాను ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది వేరుగా చెప్పాలంటే మీ జీవితాన్ని ఆనందించాలంటే మీకున్న దాన్ని ఆనందించాలన్నా కొన్ని వస్తువులు డబ్బుని దేవుడు మీ నుంచి తీసివేయాలంటాడు కొన్నిసార్లు త్యాగపూర్వకంగా మీరు కానీ దేవుడు ఇచ్చివేయమనేది ఉంచుకుంటే శత్రువు దాన్ని మీ నుంచి దొంగిలించే మార్గాన్ని చూస్తాడు లేదా మీరు దాన్ని ఎన్నడూ ఎన్నడూ ఆనందించలేరు ఇది నాకెంతో మంచి పాఠం మీకు మంచి పాఠం అవుతుందని నమ్ముతాను ఇవ్వడం అనేది క్రిస్టియన్గా మన జీవితాల్లో ఒక పెద్ద భాగం దేవుడు లోకముని ఎంతో ప్రేమించని కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతివాణ్ణూ నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను దేవుడు ఇచ్చివాడు పిసినారిగా ఇవ్వడు ఆయన సమృద్ధిగా ఇచ్చువాడు ఆయన కావలసిన దానికంటే ఎక్కువకు దేవుడేదో సరిపోయేంత దానికి కాదు మనం ఆయన రూపంలో సృష్టించబడ్డాం విశ్వాసులుగా ఆయన ఆత్మ మనలో నివసిస్తుంది కనుక అందువలన మనమూ ఇచ్చేవారిగా ఉండాలి చూడండి బోసా కొన్నిసార్లు మీరు ఇచ్చేవారు అయినా కనీసం నా జీవితంలో తెలుసుకున్నాను నేను తిరిగి కమిట్ అవ్వాలని లేదా అంటే ఇవ్వడం మానివేశానని కాదు కానీ ఇవ్వడంలో ఎదగాలని కమిట్ అవ్వాల్సింది తెలుసా రెండు కొరింధీ ఎనిమిది ఏడులో పాలు కొరింధీల సంఘానికిలా వ్రాసాడు అలాగే మీరు కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకోండి చూడండి అభివృద్ధి చెందడం అంటే వీలైనంతగా చేయగలగడము అందుకని నేను ఒక ప్రత్యేకమైన స్థాయిలో ఇవ్వడంలో ఆగిపోకూడదు ఆగి నన్ను నేను వీపు చర్చుకుని ఎంతగా ఇచ్చేదాన్నో అని అనుకోకూడదు బొసమనం ఒక సంకల్పం ఉంచుకోవాలి ఎల్లప్పుడూ ఇవ్వడంలో ఎదగాలి అని మీకు తెలుసా కొన్నిసార్లు నేను ఇది చెప్పాను మీరు ఒప్పుకోవచ్చును లేదా లేదు అయితే మనం కొంచెంగా ఫీల్ అవనంత వరకు నిజంగా ఇస్తున్నామా అని మనకు తెలియదు అనుకుంటాను వేరుగా చెప్పాలంటే నా బీర్ ఒక కోట్ ఉంది ఓ ఐదేళ్ళు వేసుకున్నాను కానీ రెండేళ్ళుగా వేసుకోలేదు దాన్ని ఎవరికైనా ఇస్తే చూడండి దాన్ని నేను ఫీల్ కాను అది నిజంగా నాకు ఖర్చు కాదు ఎందుకంటే ఏదేమైనా దాంతో పని అయిపోయింది అయితే కొన్నేళ్ల క్రితం ఒక కోట్ని కొన్నాను అది చెప్పాలంటే నాకు చాలా ఇష్టమైంది అంటే ఏదో నచ్చడం కాదు అంటే పిచ్చిగా నచ్చింది నాకు ఆ కోట్ దాన్ని వేసుకున్న ప్రతిసారి దానికై నేను ఎన్నో అభినందనలు పొందాను తర్వాత ఒక రోజున ఒక స్టోర్లో ఉన్నాను నాకు తెలిసిన ఒక ఆవిడ దాన్ని మెచ్చుకుందో దీన్ని ఎక్కడి నుంచి కొన్నారు నాకొకటి కొనుక్కోవాలనుంది నాకు చాలా బాగుంది సరే ఇంటికి వెళ్ళాను నాకు తెలుసు నా మనసులో ఎంతమందికి తెలుసు మీ మనస్సులో మీకు తెలుస్తుందని దేవుడు మీ చెవిలో ఆరవనవసరం లేదు చూడండి నాకు ఆ ఫీలింగ్ కలిగింది ఆమెకు అది ఇచ్చే అయితే దాన్ని ఇవ్వాలని అనిపించలేదు నేనే ఉంచుకోవాలనుకున్నాను తెలుసా దేవుడు ఎప్పుడు మనం చేయాలి అనుకునేవి చేయనివ్వడని మీకు తెలుసా ఇరవై ఆ బ్రేస్లెట్ను వదిలేసి ఇరవై ఏళ్ళైంది కనుక నాకు తెలుసు అని చెప్పింది చేయాలి అని నేను ఆమెకు అది ఎంత త్వరగా ఇచ్చేస్తావునో ఆమె ఎంతో ఆనందపడింది ఎక్కడ కొన్నానో చెప్పాను మరోటి ఆర్డర్ చేయాలనుకున్నా ఇకపై దాన్ని ఉంచుకోవడం అనేది లేదు కనుక మళ్ళీ ఆర్డర్ చేయకూడదు నిజంగా నాకు ఇవ్వడం అది ఎందుకంటే అలా అనిపించింది అందుకని నేను ఎప్పుడూ తాజాగా మళ్ళీ స్థిరపరచుకుంటాను నా కమిట్మెంట్ని జీవితంలో ఇచ్చేదానిగా ఉండాలి అని ఇక కొన్నిసార్లు నా ఇవ్వడాన్ని పెంచుకోవడం ఇష్టం లేదా కొన్నిసార్లు ప్రత్యేకమైన ఇవ్వడం చేయాలంటే ఇష్టం నాకు తెలియదు ఇవ్వడం ఎంత శక్తివంతమైందో మీకు తెలుసా అని స్వార్థంగా ఉన్నప్పుడు మన జీవితాలు చిన్నగా అసంతోషంగా అవుతాయి స్వార్థంతో పోరాడే మంచి విధానం ఉదారత్తోనే లేదా మీరు అనవచ్చును ఉదారత అనేది స్వార్థం అనే విషయానికి విరుగుడు అని దురాస్తో పోరాడే శ్రేష్టమైన విధానం ఉదారతో ఉదారత అంటే అసలు దేవుడు మనకిచ్చిన ఒక ఆయుధం అది అసలైతే శత్రువుతో మనం పోరాడే ఒక విధానం అది మన సంతోషాన్ని పెంచుతుంది నేను చెప్పగలిని ఇప్పుడే సాతాను నిజంగా ఉదారత అంటే ద్వేషిస్తాడు ద్వేషిస్తాడు అని మొదటి యోహాను మూడు పదహారు చెప్తుంది ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టను కనుక మనల్ని ఆయన ప్రేమించినందున దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము మనం దేవుని యొక్క విలువైన ప్రేమ సారాంశమును లోతును అర్థం చేసుకున్నందున మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము వేరుగా చెప్పాలంటే దేవుడు ప్రవర్తించినట్లుగా మనము ప్రవర్తించాలని ఆశిస్తాడు దేవుడు ఉదారత కలవాడు చూడండి అలా ఉండడం అంటే దేవునిలా ఉండడమే నేను ఎప్పుడూ చెప్తాను నాకు మంచివి జరుగుతున్నాయి నా ద్వారా మంచివి జరుగుతున్నాయి అని చూడండి దేవుడు మీకు క్షమాపణ ఇస్తాడు ఆయన దాన్ని మీరు తిరిగి ఇవ్వాలంటాడు దేవుడు మీకు సహనాన్ని ఇచ్చి ఆశిస్తాడు మీరు మీతో సహనంగా ఉన్నాడు ఆయన కనుక మీరు ఇతరులతో అలా ఉండాలని ఆశిస్తాడు దేవుడు మనకిచ్చే ప్రతిదీ మనం దాన్ని దాచిపెట్టుకుని మృత నీరులా నిలిచిపోయి ఉండకూడదు అది మీకు మరియు మీ ద్వారా మీకు మరియు మీ ద్వారా కనుక మీ నుంచి ఏదైనా ప్రవహిస్తుందని ఫీల్ అయిన ప్రతిసారి దేవుడు మీకు వేరేదైనా చేయడానికి చోటుని ఖాళీ చేయండి అప్పుడు ఆ ప్రవాహం ఎన్నడూ దేవుని జీవితంలో మన జీవితంలో ఆగదు మీ ఇవ్వడం గురించి ఈ మధ్యన ఆలోచించారా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా ఇవ్వడంలో శ్రద్ధగా ఉన్నానా అని నేను వీలైనంతగా చేస్తున్నానా అని నా చుట్టూ ఎవరైనా అవసరతలు ఉన్నవారు ఉన్నారా నేను ఈజీగా తీర్చగలిగినవి కానీ అలా చేయాలని ఆలోచించలేదా లేక ఆలోచించి చేయకూడదని అనుకున్నానా గలతి ఆరు ఏడు చెప్తుంది మోసపోకుడి దేవుడు విక్కరింపబడ్డు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే అతడు కోయును నాకి విత్తడం కోయడం పూర్తి సిద్ధాంతం ఎంతో ఇష్టం అసలైతే నేను అది నా జీవితంపై ఓ కొలమానంలో అధికారాన్ని ఇస్తుందని అనిపిస్తుంది తెలుసా ప్రజలు నాతో ఎక్కువ స్నేహంగా ఉండాలనుకుంటే అప్పుడు నేను వారితో స్నేహపూర్వకంగా ఉండే విత్తనాన్ని విత్తగలను నేను గాని ఇస్తే అది తిరిగి నాకు ఇవ్వబడుతుంది అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలత బైబుల్ లూక ఆరు ముప్పహెందులు చెప్తుంది మీ జీవితంలో దిగజారినట్లుండే ఆశీర్వాదాలు కావాలా నాకు కావాలని నాకు తెలుసు వాటిని పొందే మార్గం ఇచ్చేవారుగా ఉండడమే ఉదారత్తో నేను వృద్ధి చెందాలన్న కోరిక ఉంది నేను మీ లోపల ఒక దానికి జన్మనిస్తున్నానని ఆశిస్తున్నాను ఇవ్వడానికి నేను ఎప్పుడూ ఆనందిస్తాను అసలైతే ఇవ్వడం అనేది బైబిల్ చెప్పిన పరిచర్య వరాల జాబితాలోని దేవుడిచ్చిన వరాల్లో అది ఒకటి ఆ వరం నాకుందని నేను నమ్ముతాను నేనెప్పుడు ఇవ్వడాన్ని ఆనందించాను గతంలో నా చిన్నతనంలోనూ అయితే నిశ్చయించుకుంటున్నాను నేను వీలైనంత మంది ప్రజలకు వీలైనంతగా చేయాలి అని తెలుసా మలాకి మూడు వచనం అద్భుతమైన వాగ్దానం అది ఒక సవాలు కూడా ఒక సవాల్ని ఇస్తుంది దేవుడు చెప్పాడు పదియో భాగమంతయో మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారంగా దీవెళ్ళు కుమ్మరించేదను మీరు కానీ దాన్ని చదివితే ఆయన చెప్తాడు దీన్ని చేసి మీరు నన్ను శోధించి చూడండి దేవుడు అంటున్నాడు మీరు కానీ ఇది మీ జీవితంలో పనిచేయదని అనుకుంటే ట్రై చేసి చూడండి ఏం చేస్తానో మీరే తెలుసుకుంటారు కొంతమందికి మీ జీవితంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి అయితే కొంతమంది ఏమీ ఇవ్వడం లేదేమో మీరు చూడండి లేదా కనీసంగా ఇస్తున్నారేమో మీ ఇవ్వడం గురించి ప్రార్థించడం లేదు చర్చ్కి వెళ్ళినప్పుడు మీరు పదో వందో కానుకలు వేస్తే ముందుకు సాగిపోతారని అయితే మనం మన ఇవ్వడంలో ఎంతో ఉదారంగా ఉండాలి ఎందుకంటే దేవుడు అలాంటి వాడు మనం ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాం మనం ఇచ్చినప్పుడు మనకి ఎప్పుడు భయం వేస్తుంది డబ్బు పోతుందేమో కానీ అది సాధ్యం కాదు బైబిల్ చెప్తుంది దేవుని కంటే ఎక్కువగా ఇవ్వలేరని రెండు కొరింది తొమ్మిదో అధ్యాయంలోని ఆరు నుంచి పదకొండు వచనాలను వినండి దీని గుర్తుంచుకోండి కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును ఎవరికైనా ఆశీర్వాదాలు రాగలవని మీరేదైనా తిరిగి పొందడానికి ఇవ్వక్కర్లేదు ప్రజలు బ్లెస్ చేయబడాలని ఇవ్వండి ప్రజలు ఆశీర్వదించబడాలి దేవుడు వారి జీవితాల్లో ఆశీర్వాదంగా ఉండే పరికరంగా నన్ను యూజ్ చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది ఎందుకు సంతోషంగా ఉన్నానో తెలుసా ఉదారంగా ఉండేవారు సంతోషంగా ఉంటారని నా జీవితంలో ఎన్నో ఏళ్ళు విచారంగా గడిపాయకపోయి అలా జీవించాలని అనుకుని సంతోషంగా ఉండాలి సమృద్ధిగా విత్తువాడు అంటే ఎవరికైనా ఆశీర్వాదాలు రావాలని సమృద్ధిగా పంట కోయేను ఈ విషయమై చెప్పవచ్చును సణుగు కొనకయూ బలవంతముగా కాకయు ప్రతివాణ్ణి తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్య మీరు ఒక నిర్ణయం తీసుకుని అప్పుడు దాన్ని చేయాలని అనుకోకండి మీరు దాన్ని అనుసరించి దేవుడు మీ మనసులో ఉంచింది చేయండి దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాడిని ప్రేమించును యాంప్లిఫైడ్ బైబల్ చెప్తుంది ఉత్సాహంగా సంతోషంగా చేయాలని ప్రేరణ కళ ఇచ్చువాడు మరియు అన్నిటి అందు మీలో మీరు సర్వ సమృద్ధి కలవారై ఎటువంటి పరిస్థితులైనా అవసరత ఏదైనా సరే కావలసినంతగా ఎటువంటి సహాయం ఆసరా అవసరం లేకుండా పొంది ఉండుట ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను ప్రతి సహాయమును సంబంధమైన ఆశీర్వాదములను విస్తరింపచేయగల వావ్ ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చను అతన్ని నీతి నిరంతరము నిల్చునని వ్రాయబడి ఉన్నది ఇప్పుడు విత్తువానికి విత్తనమును ఇప్పుడు భాగాన్ని వినండి తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మనకు వస్తువులు డబ్బును ఇచ్చివేయడానికి ఇస్తాడు అలాగే మన కొరకు డబ్బుని వస్తువుల్ని ఇస్తాడు విత్తవానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యం కలవారగినట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును ఇచ్చిన ప్రతిసారి దేవుడు మీకు తిరిగిస్తాడు అందులో భాగం ఆయన మీకు ఇచ్చేది విత్తనమే మళ్ళీ ఇవ్వడానికి ఎందుకంటే కేవలం ఒకే విధానం మీరు పంటను కోస్తే మీకు మరొక పంట మీరు మరొక విత్తనాన్ని నాటినంత వరకు రాదు కనుక ఈ విషయాన్ని మనం కేవలం చూడండి ఇది మన జీవితంలో క్రమంగా జరిగే అలవాటు అవుతుంది ఎప్పుడు ఇస్తూ ఉండడం మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార భాగ్యము కలవారగునట్లు ప్రతి విషయంలో ఉదారంగా ఉండేట్లు ఇది ఔదార్యం వల్ల మా ద్వారా దేవునికి స్థుతులు చెల్లింపబడ్ను ఇప్పుడు ఇందులోనే అందమైన ఇదే నేను ఎవరికో పువ్వులను పంపాను వాళ్ళకి రోజు చేరాయి ఆమె ఒక క్రిస్టియన్ స్త్రీ వెంటనే నాకు ఆమె టెక్స్ట్ చేసే థ్యాంక్స్ చెప్పింది అయితే తెలుసా గ్యారంటీ ఇవ్వగలనా ఆమె దేవునికి థ్యాంక్స్ చెప్పి ఉంటుందని ఎందుకంటే బహుశా ఆమెకు కొంచెం ప్రోత్సాహం కావాలేమో ఈరోజు ఆమె జీవితంలో కొన్ని విషయాల నుంచి వెళ్తుంది మీకు తెలుసా కొన్నిసార్లు ఎవరైనా మన కోసము ఏమైనా చేసినప్పుడు వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారని తెలుపుతుంది ఎందుకంటే దేవుడు ప్రజలను యూజ్ చేస్తాడు మీరు ప్రజలకు ప్రోత్సాహంగా యూజ్ చేయబడగలరు మీరు ఈరోజు ఒక టెక్స్ట్ని పంపిలా అనండి మీరు నా జీవితంలో ముఖ్యమైన వారని తెలుసుకోండి ఇలా చెప్పే టెక్స్ట్ని పంపగలరు నా కోసం మీరు చేసే ప్రతిదాన్ని గతంలో చేసిన వాటిని అభినందిస్తున్నానని మీరు తెలుసుకోవాలని ఉంది చూడండి నేను ఇతరులను బ్లెస్ చేయాలని అనుకుంటేనే సంతోషం మొదలవుతుంది బహుశా ఈ ఔదార్యానికి దేవుని అభిషేకం కూడా జత చేయబడిందని నమ్ముతాను మీరు అనవచ్చిన అభిషేకం అంటే ఏమిటి చూడండి ఈ పదాన్ని నేను మనం ఎంతగా వినాలని అనుకుంటాను ఈరోజు అంతగా వినం గతంలో నాకు సమయంలో అభిషేకం మీద ఎంతో బోధన ఉండేది తెలుసా ఏసును అభిషేకించబడినవాడు అంటారని రాజు దావీదని దేవించి అభిషేకించబడ్డాడు అంటారు ఆ పదం అభిషేకం అంటే అర్థం దేవుని యొక్క సన్నిధి మరియు శక్తి మీరేదైనా చేయడానికి అభిషేకించబడితే నేను దేవుని వాక్యాన్ని బోధించడానికి అభిషేకించబడ్డాను దాని అర్థం ఏమిటంటే నేను అది చేయగలను నేను అది బాగా చేయగలను దాన్ని చేసే శక్తి నాకుంది దేవుడు నేను అది చేయగలిగేలా చేస్తాడు దాన్ని చేయడానికి ఉన్న అభిషేకం పెరుగుతూ వచ్చింది నేను నా జీవితంలో మరింత మరింత ధారాళంగా అయినప్పుడు తెలుసా మీరు ఇచ్చినప్పుడు ఏమీ నష్టపోవడం లేదు మీ జీవితంలో మిమ్మల్ని మీరు పెద్ద ఆశీర్వాదాల కొరకు సెట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను మీరు చర్చ కానుకలో మీరు ఇవ్వడం కంటే వేరుగా ఎవరికైనా ఏమైనా చివరగా ఎప్పుడు చేశారు దీని సంగతి ఏమిటి ప్రతిరోజు ముగ్గురు ముఖాల్లో చిరునవ్వుని తెప్పించాలని కమిట్ అయ్యే సంగతేమిటి చూడండి మీరెవరినైనా మెచ్చుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసినవుతారు మీరు మీరెవరికైనా గిఫ్ట్నిస్తే వాళ్ళు మిమ్మల్ని నవ్వుతారు ప్రతి క్రైస్తవుడు ఇలా అంటే ప్రతిరోజు కనీసం ముగ్గురు ముఖాల్లో చిరునవ్వుని తెప్పిస్తాను అని అప్పుడు ఇప్పుడు ఉన్నవారికంటే ఎంతో ఎక్కువ మంది సంతోషంగా ఉండేవారుంటారు మతయ్య ఆరులో బైబుల్ బోధిస్తుంది ఏమనంటే మనం రహస్యంగా చేసేదానికి దేవుడు బాహాటంగా ప్రతిఫలాన్ని ఇస్తాడని చెప్తుంది నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలన వేషధారులు చేయలాగా నీ ముందర బోర ఊదింపవద్దు మనకు థ్యాంక్స్ చెప్పాలని ఇవ్వకూడదు లేదా గమనించబడాలనో లేదా మన గురించి మంచిగా అనుకోవాలని అలా దేవునికై చేయాలి ఎందుకంటే అది ఆయన సిద్ధాంతం అని నమ్మినందున అది మనం ఇంకెవరికి బ్లెస్సింగ్గా ఉండడానికి చేయాలని మనం కానీ ఆ రెండు కారణాలకై చేస్తే దేవుని కోసం మరి ఆశీర్వాదంగా ఉండడానికి దేవుడు మీరు ఇచ్చిన దానికంటే ఎప్పుడు ఎక్కువే తిరిగి ఇస్తాడు మీరు అన్న చూడండి నేను తెలుసా నిజంగా నాకేం చేయాలో తెలీదు ఏమిటో తెలుసా మీరు మీ సిటీలో బీదలకు అవసరతలో ఉన్నవారికి సహాయం చేసే ఒక షెల్టర్ని సంప్రదించి చెప్పండి వారానికి ఒకసారి నాలుగు గంటల సమయాన్ని వాలంటీర్గా ఇస్తాను లేదా అది మీకు ఎక్కువైతే నెలకి ఒకసారితో ఆరంభించండి బయటకు వెళ్ళి వేరే వారికి సహాయం చేయండి బయటకు వెళ్ళి ప్రజలకి ఎంత తక్కువ ఉందో చూసి అప్పుడు మీకున్నదానికి మరింత కృతజ్ఞతగా ఉండగలుగుతారు కొన్నిసార్లు ఆశీర్వాదాలతో కూర్చుంటాం మరింత మరింత దురాసకు లోనవుతాం చిరాకు పడ్డం మొదలు పెడతాం మనం దేవుని ఏదైనా ఇవ్వమని ప్రార్థించే తర్వాత ఫిర్యాదు చేస్తాం ఎందుకంటే దాన్ని చూసుకోవాలి ఇతరులకు సహాయం చేయడం మంచిది మేమది క్రమంగా చేస్తాం ఇక్కడ పరిచర్లు ఇవ్వడానికి ఎప్పుడూ చోట్లను వెతుకుతూ ఉంటాం నిజమే ప్రపంచం నలుమూల్లో ఎక్కువగా వరల్డ్ మిషన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం నాకలా చేయడం ఇష్టం అయితే హాలిడే సీజన్లో క్రిస్మస్ దగ్గరకు వచ్చినప్పుడు మేము సిటీలోని వేర్వేరు షెల్టర్స్కి ఫోన్ చేసి వారికి ఎలా హెల్ప్ చేయగలమో చూస్తాం వాళ్ళు కానీ గౌరవప్రదంగా ఉండి డబ్బుని వేస్ట్ చేయడం లేదని తెలిస్తే అదనంగా డబ్బును పంపుతాం వాళ్ళు ప్రజలకు భోజనం పెట్టగలిగేలా చూడండి సెలవుల్లో షెల్టర్స్కి ఎక్కువ మంది సహాయం కొరకు వెళ్తారు తెలుసా ఔదార్యానికి జవాబివ్వమన్న ప్రార్థనతో సంబంధం ఉందని నమ్ముతా మీరు అనవచ్చు ఏమిటి లేదు మీరు మీ ప్రార్థనకు జవాబుని కొనలేరు అపస్సుల కార్యములు పది రెండు కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయిచు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయువాడు ఇప్పుడు అతడు అన్యుడు యూదుడు కాడు కానీ దేవునికి భయపడేవాడు అతడు ఇచ్చువాడు ప్రార్థనాపరుడు అతడు ఇచ్చువాడు ప్రార్థనాపరుడు కేవలం ప్రార్థనాపరుడుగా ఉండకండి ఇచ్చేవారుగా ఉండండి ముప్పై ఆటో వచనంలో అదే అధ్యాయంలో ఇలా చెప్తుంది కొర్నేలి దేవుడే ఇలాగ చెప్పను కొర్నేలి నీ ప్రార్థన వినపడ్ను నీ ధర్మ దేవుని సముఖమందు జ్ఞాపకము ఉంచబడి ఉన్నవి ఆయన సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నాకు అది ఇష్టం వావ్ దాన్ని మళ్ళీ చదువుతాను కొన్నేళ్ళి నీ ప్రార్థన వినపడ్ను నీ ధర్మ దేవుని సముఖమందు జ్ఞాపకము ఉంచబడి ఉన్నవి ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నాకు అది ఇష్టం వావ్ మన మంచి మనసుతో ఇచ్చిన కానుకలు దేవుని ఎంత జ్ఞాపకార్థంగా నిల్చుంటాయి దేవుడు ఎన్నడూ వాటిని మర్చిపోడు బైబిల్లో నాకు ఎంతో ఇష్టమైన వచనాల్లో ఒకటి గలతీ ఆరు పదులో ఉంది నాకెంతో బోధించింది దీని నుంచి మీరు ఏదైనా పొందగలరు చెప్తుంది కాబట్టి మనకు వ్యక్తిగతమైన విశ్వాసులుగా సమయము దొరికిన కొలది కమాని ఎన్ని అవకాశాలను మీరు మిస్ చేస్తున్నారు దేవుడు మీ ముందు ఎన్ని అవకాశాలను ఉంచుతున్నాడు కానీ మీరు వాటిని గమనించడం లేదు దేవుడు మిమ్మల్ని యూజ్ చేసుకోవాలంటాడు కానీ మీరు గమనం ఉంచడం లేదు లేదా మీకు మీరు ఒక అవసరతను తీర్చేవారుగా దేవుడు యూజ్ చేసుకోవచ్చని అనుకోవడం లేదు దేవుడు ఒకసారి నాకు చెప్పాడు ప్రజల కొరకు నువ్వు ఈజీగా చేయగలిగినవి చేయకూడదనుకునేవి నన్ను చేయమని అడగకు అని అది నిజం తెలుసా మనకు సమయం దొరికిన కొలది చెప్తుంది కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా ఆశీర్వాదముగా ఉండండి విశ్వాస గృహమునకు తిరిగి జన్మించిన విశ్వాసుల పట్ల చేరిన వారి ఎడలను మేలు చేయుద్దము ఇప్పుడు మీకు తెలుసా వ్యక్తిగతంగా నాకు ఇష్టం యాంప్లిఫైడ్ క్లాసిక్ అనువాదం చెప్పే చెప్తుంది ఆశీర్వాదంగా ఉండాలని జ్ఞాపకం ఉంచుకోండి మీ మనసు నిండా ఒక ఆశీర్వాదంగా ఉండే విధానాలు నింపు ఉంచండి ఇంకా మనం సంకల్పంతో అలా చేయండి కూర్చొని రోజు ఆలోచించండి ఈ రోజు ఎవరికోసమైనా ఏం చేయగలను అని మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ చుట్టూ ప్రజలుంటే మీరు ఎవరి వద్ద ఉండి దేవుణ్ణి అడగాల అని వాళ్లను బ్లెస్ చేయడానికి మీతో పాటు ఏమైనా తీసుకుని వెళ్ళగలమా అని లేదా దేవుడు మీ మనసులో ఏమీ ఉంచుకుంటే మీరు వారి వద్ద ఉన్నప్పుడు అభినందించండి వాళ్ళు వేసుకునేది ఎలా ఉందో లేదా వాళ్ళ రంగు మీకు నచ్చిందని ఎవరూ వారిని అభినందిస్తే కోపం తెచ్చుకోరు కార్యములు పుచ్చుకొంట కంటే ధన్యం అపస్థల కార్యములు పది ముప్పై నాకి నాకు చాలా ఇష్టం అదేదనగా దేవుడు నజరేయుడైన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అను నదియే ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయిచూ అపవాది చేత పీడింపబడిన వారినందర్నీ స్వస్థపచ్చుచూ సంచరించుచుండెను ఈ రోజు ఆ ఆలోచనతో మిమ్మల్ని వదిలి వెళ్తాను మనలా ఎవరైనా సరే లేచి మేల్ని చేస్తూ వెళ్ళమని ప్రతిరోజు మీ లక్ష్యం అదే కావాలి నేను ఈరోజు మీద నుంచి లేచి ఇక్కడ కూర్చొని నాపై నేను జాలు పడుతూ ఉండను నేను ఫిర్యాదులు చేస్తూ చిరాకుగా ఉండను నేను కోరుకున్న ప్రతిదీ నాకు లేనందున నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి వెళ్తాను జాయిస్ మేర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది